నేను మాట అడుగుతా ఉన్నా యాభై ఐదు అరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం ఇచ్చింది పదకొండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు మీరు కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో దేశంలో మళ్ళీ అడుగుతున్నారు వాళ్ళు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి పదకొండు సార్లు ఇచ్చి తన్నిచ్చుకున్నది జాలలేదా పదకొండు సార్లు ఇచ్చి వాళ్ళతోని తన్నిచ్చుకున్నది గుద్దించుకున్నది దబా దబా వంగోబెడ్డి గుర్తించుకున్న సరిపోలేదా ఇలా మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వాలి నా వాళ్ళకు ఆలోచించండి ఎట్లుండే ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో రైతుల కష్టాలు పేలిపోయే ట్రాన్స్ఫారంలు కాలిపోయే మోటార్లు ఎరువుల కోసం విత్తనాల కోసం చెప్పులు లైన్లో పెట్టి మాడుతున్న కడుపుతో పోయి ఆ కాలుతున్న కాళ్ళతో తినొచ్చే దుస్థితి నేను చెప్పేది వాస్తవం కాదా పోలీస్ స్టేషన్లో విత్తనాలు పెట్టి వంచిన రోజులు కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోదామా ఇలా మళ్ళీ అదే దిక్కుమాల వచ్చి మా కోట వేయండి మా కోటేయండి అంటే ఆగమైదామా ఒక్కసారి ఆలోచించండి ఎవరు నడుపుతున్నారైనా కాంగ్రెస్ పార్టీని ఇయాల ఒక ఓటుకు నోటు దొంగ ఓటుకు నోటిస్తూ ఇస్తూ ఇవాళ దొరికిపోయిన అడ్డంగా దొరికిపోయిన దొంగ వాడు మాట్లాడే మాటలు నమ్ము దొంగలు మాట్లాడే మాటలు నమ్ముతే బతుకుతమా మనం మిగులుతుందా తెలంగాణ ఆనాడేమో ఓటుకు నోటు కేసులో దొరికిండు అడ్డంగా నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు సీటు కావాలంటే కాంగ్రెస్ లో సీటు కొట్టాలంటే ఒక్కొక్క సీటుకి ఒక్కొక్క రేటు పెట్టిండు ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు అని చెప్పి అర్రాస్ పాట వాడి బ్రహ్మాండంగా సీట్లు అమ్ముకుంటున్నాడు ఇవాళ సీట్లు అమ్ముకుంటున్నాడు రేపు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడా అమ్ము కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లాంటి వాళ్ళక మనం పోటీ పడాల్సింది ఇట్లాంటి వాళ్ళతోన మనం ఆలోచన చేయాల్సింది ఆలోచించండి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో డెబ్బై ఐదేళ్లలో ఎవరు చేయని ఎన్నో పనులు చేసుకుంటున్నాం ఇంకా చేసుకోబోతా ఉన్నాం ఎవరన్నా ఒక్క ముఖ్యమంత్రి ఎవరన్నా ఒక్క ప్రధానమంత్రి ఆలోచన చేసిందా రైతులకు పెట్టుబడి ఆలోచన ఏ నాయకుడి కన్నా వచ్చిందా ఇవాళ యాసంగి పంట నాట్లేసే టైం వచ్చిందంటే వానాకాలం పంట నాట్లేసే టైం వచ్చిందంటే మన సెల్ ఫోన్లు టింగు టింగు టింగ్ మన మోగుకుంటా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో పడ్డమాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా